అందరికీ నమస్కారం. ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి నేను చెప్పాలి అంటే నాకు గుర్తుకొచ్చే మాట ఒకటే, దాంతో మొదలుపెట్టి దాంతోనే పూర్తి చేస్తాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందన. మీరు తెర మీద చూస్తున్న దాని వెనకాల ఇంతమంది మహానుభావులు పనిచేశారు. వీళ్ళలో ఏ ఒక్కడు తక్కువడు కాదు, చాలా గొప్పవాళ్ళు వీళ్ళంతా. మనందరం వీళ్ళందరినీ రెస్పెక్ట్ చేయాలి. మనం వీళ్ళని మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి. ఇంత పెద్ద సినిమాని ఇన్ని కోట్ల మంది జనం మనసుల్లోకి ఒక్కసారిగా తీసుకెళ్ళిపోగలిగిన సత్తా ఉన్నవాడు ఎవడు? ఆయన గురించి మాట్లాడే ముందు నేను ముఖ్యంగా చెప్పాల్సిన మరో వ్యక్తుల గురించి మర్చిపోయాను. ఈరోజు మన పాటల పండగ, దీనికి అతి ముఖ్యమైన వాళ్ళు. పాట మన దాకా రీచ్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి? మాట కావాలి. ఆ మాటని రాసినటువంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో నేను ప్రపంచానికి చాలాసార్లు చెప్పున్నాను. ఎందుకంటే తెలుగు పాటకి శిఖరస్థాయి గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, తెలుగు పాట అంటే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. ఆయన ఈ మధ్య నన్ను చాలామంది అడుగుతున్నారు, నీ సినిమాల్లో ఆయన ఎందుకు పాటలు రాయట్లేదు అని. ఆయన రాసేంత పాటలు నా సినిమాలో ఉండట్లేదు, అది నా సమాధానం. సో ఈసారి ఆయన ఒక కవిలో ఒక యువకుడు ఎప్పటికీ బతికే ఉంటాడు. శరీరానికి వృద్ధాప్యం రావచ్చు కానీ మనసుకి యవ్వనం చనిపోదు అని ఈ పాట గాలివాలుగా పాటలు ఆయన మరొకసారి మళ్ళీ మనందరికీ ప్రూవ్ చేశారు. సో ఆయన పక్కన ఉన్న శ్రీమణి కంటే నాకు ఆయనే ఎక్కువ యువకుల్లో కనిపిస్తున్నారు. సో శ్రీమణి, ఐఎమ్ సారీ, క్షమించాలి నువ్వు. ఓకే. సో తర్వాత నేను చెప్పాల్సిన మరో ముఖ్యమైన వ్యక్తి, 6 అడుగుల బుల్లెట్ దగ్గర నుంచి నాతో ప్రయాణం మొదలుపెట్టిన శ్రీమణి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్ రైటర్స్ ఆఫ్ తెలుగు సినిమా. నాకు తెలిసి ముందున్న భవిష్యత్తు ఆయన వేసిన టార్చ్ లైట్లోనే నడుచుకుంటూ మరింత ముందుకెళ్ళడం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమణి. ఓకే. ఇవన్నీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నేను ఈ కథని ఫోన్లో 2 నిమిషాలు చెప్పాను. 2 నిమిషాలు ఫోన్లో చెప్పిన వెంటనే ఆయన ఆ సమయంకి ఇటలీలో ఉన్నారు. యాక్చువల్గా నేను కథ చెప్పిన వెంటనే, నేను మొదలుపెట్టి 2 నిమిషం పూర్తి చేసిన వెంటనే, చాలా బాగుంది సినిమా మనం చేస్తున్నాం అంతేని ఫోన్ పెట్టేశారు. ఆ రోజు నుంచి ఈరోజు దాకా నన్ను ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేనేమడిగితే అది చేశారు. నాకు తెలిసి ఈ సినిమాలో కళ్యాణ్ గారి నట విశ్వరూపం చూస్తారు మీరు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఎందుకంటే మన మనసులో ఉన్న ఇష్టాన్ని పదే పదే బయట పెట్టుకోకూడదు, ఎందుకంటే అదంత బావదు. మన అమ్మ అంటే మనకి ఎంత ఇష్టం మనం చెప్పుకోం, మన స్నేహితులు అంటే మనకి ఎంత ఇష్టం మనం చెప్పుకోం, అలాగే కళ్యాణ్ గారు ఎంత ఇష్టం నేను చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. ఆయనతో మళ్ళీ కలిసి ప్రయాణం చేసే రోజులు మరిన్ని రావాలని సినిమాల పరంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కోరుకునేంత ఉన్నతమైన స్థాయికి ఆయన వెళ్ళాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. సో నేను ఎక్కడ మొదలుపెట్టానో మనం అక్కడే పూర్తి చేద్దాం. ఎందరో మహానుభావులు, తెలుగు సినిమాని శిఖరం మీద నిలబెట్టిన మల్లీశ్వరి బిఎన్ రెడ్డి దగ్గర నుంచి బాహుబలి రాజమౌళి వరకు మహానుభావులు, అందరికీ నా వందనాలు. గాలిపించల నరసింహారావు గారి దగ్గర నుంచి, సుసర్ల దక్షిణామూర్తి దగ్గర నుంచి అనిరుద్ధ రవిచందర్ వరకు తెలుగు పాటని మన ఇళ్లలోకి తీసుకొచ్చిన మహానుభావులు ఎందరో, వాళ్ళందరికీ నా వందనాలు. మార్కస్ బాట్లే, రవికాంత్ నగాయిచ్, నాకు ఇష్టమైన మహామహా దిగ్దర్శకులు, విన్సెంట్ గారు అక్కడి నుంచి మణికండన్ వరకు మనకి ఎందరో మహానుభావులు, వారందరికీ నా వందనాలు. ఎస్వి రంగారావు దగ్గర నుంచి రావు రమేష్, బొమ్మని రాణి, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి వరకు ఎందరో మహానుభావులు తెలుగు సినిమాకి, వారందరికీ నా వందనాలు. సావిత్రి, జమున, కాంచనమాల, కన్నాంబ దగ్గర నుంచి కీర్తి సురేష్, అను ఇమాన్యుల్ వరకు ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎందరో మహానుభావులు.
అందరికీ నా వందనాలు. నమస్కారం.